నమస్కారం. నా పేరు జక్కన్ గణేష్. అల్ఫోర్స్ ఈ లెర్నింగ్ ఆన్లైన్ సెకండ్ ఇయర్ సంస్కృత్ బోధనాంశంలో భాగంగా మనం కుముద్వతి పరిణయాన్ని చదువుతున్నాం. విద్యార్థులారా వినండి. స్నాత్వా యదా కామమసౌ సదారహం తీరోపకార్యం గతమాత్రయేవాం దివ్యేన శూన్యం వలయేన బాహుం ఉపోడనేపత్య విదిర్దదర్శాం. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కుశమహారాజు భార్యా సమేతుడై చెలికత్తెల సమూహముతో కోరిక తీరే విధంగా ఆ యమునా నదిలో, సరయూ నదిలో స్నానమాచరించి ఒడ్డుకు చేరుకొని కుటీర ప్రదేశంలోకి వెళ్ళే సందర్భంలో శుభ్రమైన వస్త్రాలను ధరించక పూర్వమే కోరిక తీరే విధంగా చక్కగా స్నానమాచరించి ఒడ్డుకు చేరుకొని కుటీరాలకు చేరుకొని శుభ్రమైన వస్త్రాలను ధరించక పూర్వమే దివ్యమైన విజయానికి చిహ్నమైనటువంటి ఆ కడియము సరయూ నదిలో విహరిస్తున్నప్పుడు తనకు తెలవకుండగానే నీటిలో మమజ్జ పడిపోయింది. పడిపోయిన తర్వాత జయశ్రేయ సంవననం యతస్తత్ ఆముక్త రూపం గురునాచయస్మాత్ సేహేస్యన భ్రంశమతో నలోబాతు సతుల్య పుష్పాభరణో హి ధీరహాం. జయశ్రేయ సంవననం యతస్తాత్ ఆముక్త పూర్వం గురునాచయస్మాత్ సేహేస్యన భ్రంశమతో నలోబాత్ నతుల్య పుష్పాభరణో హి ధీరహాం. యతః ఎందువలన తతు ఆ ఆభరణం జయశ్రేయః విజయలక్ష్మికి సంయమనం సంవననం వశీకరణము. యతః ఎందువలన తతు ఆభరణము జయశ్రేయః విజయలక్ష్మికి సంవననం వశీకరణము. చా మరియు యస్మాత్ ఎందువలన గురున తండ్రి అయినటువంటి రాముని చేత ఆముక్తపూర్వం పూర్వము ధరింపబడెనో. చూడండి, ఎలాంటి ఆభరణం, ఎలాంటి వలయము, ఎలాంటి కడియము సరయూ నదిలో పడిపోయింది అంటే అది విజయలక్ష్మికి చిహ్నమైనటువంటిది, విజయమునకు వశీకరణమైనటువంటి ఆభరణమది, తండ్రి అయిన రాముని చేత ధరింపబడినటువంటి ఆభరణం సరయూ నదిలో పడిపోయినది. అందులకు అతః అందువలన భ్రంశః ఆ వలయము నాశనమైనందుకు ఆ కడియము నాశనమైనందుకు నాసేహే సహించలేకపోయెను. నా లోబాత్ లోభము వలన కాదు. ఎందుకోసం సహించలేదు కుశమహారాజు? ఆ ఆభరణానికి ఒక విశిష్టత ఉంది. అగస్త్య మహాముని రామునికిచ్చాడు. ఆ రాముడు ఆ కడియాన్ని ధరించి చాలా రోజులు అయోధ్యా నగరాన్ని పరిపాలించాడు. ఆ రాముడు పరిపాలించిన తదనంతరం
అవతార రూపాన్ని ముగించిన తదనంతరం కడియముతో పాటు కుశునికి రాజ్యాన్ని కూడా అపేపాడు. అలాంటి విశిష్టమైనటువంటి కడియము, రాముని చేత ధరింపబడినటువంటి విశిష్టమైనటువంటి కడియము సరయూ నదిలో పడిపోయినందుకు భరించలేకుండా ఉన్నాడు, తట్టుకోలేకుండా ఉన్నాడు, సహించలేకుండా ఉన్నాడు. కానీ నా లోభాత్, లోభము వలన కాదు, అంటే అది అమూల్యమైంది, తండ్రి చేత ఇవ్వబడింది, పోయినందుకు బాధపడ్డాడు, కానీ దాని మీద ఆశ వలన కాదు. కాళిదాసు అద్భుతమైనటువంటి సందర్భవాక్యాన్ని చెబుతున్నాడు. ధీరః ధైర్యవంతుడు, పుష్పాభరణః సువర్ణాభరణః తుల్యః. ధీరుడు ధైర్యవంతునికి సువర్ణ ఆభరణము, వజ్రాభరణము, లేదా ఈ కడియము, ఈ వలయము ఎంత వాల్యుయబులో, ఎంత విలువైనదో పుష్పాభరణం కూడా అంతే విలువైనది. అంటే బంగారు ఆభరణాన్ని ఎలా చూస్తారో ధైర్యవంతులు పుష్పాభరణాన్ని కూడా అలాగే తుల్యః సమానంగా చూస్తారు. అంటే ఆ మహానుభావులకు, ధైర్యవంతులకు, బుద్ధిమంతులకు, గొప్ప లక్షణం కలవారికి ఈ రెండు సమానమే. అందుకోసమే అంటారు గొప్పనైనటువంటి పండితులు మేరు పర్వతాన్ని ఎంత చూస్తారో ఆ మేరు పర్వతాన్ని గడ్డి పరకతో పాటు భావిస్తూ ఉంటారట. అంటే గడ్డి పరక ఎంతనో ఆ మహానుభావులకు మేరు పర్వతం కూడా అంతే. మహానుభావులకు బంగారు ఆభరణం ఎంత విలువైనదో ఇక్కడ పుష్పాభరణం కూడా అంతే విలువైనది. అది ఎంత ఉన్నతమైనా కూడా తుల్యః సమానంగానే భావిస్తారు, కానీ వేరేది కాదు. కానీ ఇక్కడ ఏమిటి అంటే తండ్రి చేత ధరింపబడినటువంటి ఆ అమూల్యమైన ఆభరణం పోయినందుకు బాధపడ్డాడు, కానీ దాని మీద ఆశ వలన బాధ కానే కాదు. అందుకోసం సందర్భవాక్యం చూడండి, కుశస్య ఔన్నత్యం ప్రతి, సందర్భం రాసేటప్పుడు సందర్భ అని పెట్టి కుశస్య ఔన్నత్యం ప్రతి కవి ఏవం అవదత్ అని రాయండి. అందువలన యతః ఎందువలన తత్ ఆభరణం జయశ్రియః విజయలక్ష్మికి సంవననం వశీకరణము చా మరియు యస్మాత్ ఎందువలన గురునా తండ్రి అయిన రాముని చేత పూర్వ ఆముక్త పూర్వం పూర్వము ధరించబడెను అతః అందువలన భ్రంశః ఆభరణము నాశనం కావడం ద్వారా, ఆభరణము సరయూ నదిలో మునగడం ద్వారా, పోవడం ద్వారా నా సహే సేహే భరించలేకపోయాడు, కానీ నా లోభాత్ ఆశ వలన కాదు. ధీరః ధైర్యవంతుడు, పుష్పాభరణః తుల్యః, బంగారు ఆభరణాన్ని ఎలా లెక్కిస్తారో పుష్పాభరణాన్ని కూడా అలాగే చూస్తారు. మహానుభావులకు ధీరులకు రెండూ సమానమే అని అర్థం. తతస్సమాజ్ఞాపయసు సర్వాన్ ఆనాయనస్తద్విషయేన దిష్ణాన్ వంద్యాశ్రమాస్తే సరయం విగాహ్య తమూచు రామ్లానముఖః ప్రసాదాః. తదస్సమాజ్ఞాపయదాసు సర్వాన్ ఆనాయినస్తద్విచయేన నదిష్ణాన్ వంద్యశ్రమాస్తే సరయం విగాహ్య తమూచు రామ్లానముఖః ప్రసాదాః. తతః అటు తరువాత, అటు తరువాత అంటే ఎప్పుడైతే కుశుడు ధరించిన ఆభరణము, వలయము సరయూ నదిలో పడిపోయిందో, నదీ నిష్ణాన్న నదిలో మునిగి వెతకడమయందు నిష్ణాతులైన సర్వాన్ అయ అనాయనాన్ సమస్తమైనటువంటి జాలర్ల సమూహాలను ఎలాంటి జాలర్ల సమూహాలను నదిలో మునిగి వెతుకుటయందు నిష్ణాతులైన జాలర్ల యొక్క సమూహాన్ని
తద్విషయ ఆ ఆభరణము వెతికేందుకోసం సమాజ్ఞాపదాసు ఆదేశించాడు. ఆభరణం సరయూ నదిలో పడిపోయిన విషయాన్ని గ్రహించిన కుశమహారాసు నదిలో మునిగి వెతకడము యందు నిష్ణాతులైన జాలర్ల సమూహమును ఆభరణము వెతుకుమని కుశమహారాసు వాళ్ళందరినీ ఆదేశించాడు. తే ఆ జాలర్లు సరయూం విగాహ్య సరయూ నదిలో ప్రవేశించి సరయూ నదిలో మునిగి అంతటా బాగా బాగా అన్వేషణ చేసి వంద్యశ్రమాహ విఫలులైపోయారు. అంటే ఆ జాలర్లు సముద్రంలో మునిగి ఎంత వెతికినా ఆభరణము దొరకలేదు. దొరకకపోవడం చేత ప్రయత్నములో విఫలులయ్యారు. విఫలులై ఆమ్లానముఖ ప్రసాదాహ అంటే ఆమ్లాన వాడిపోయిన ముఖప్రసాదాహ ముఖ కవళికలు కలిగిన వారే. ఎందుకంటే ఒక వస్తువు దొరికినప్పుడు ముఖము తేజోవంతంగా వెలుగొందుతూ ఉంటుంది. ఆ వస్తువును తీసుకొని ఆనందముతో వికసించినటువంటి ముఖ కవళికలతో రావు సమీపానికి చేరుకుంటారు ఆ జాలర్లు. కానీ ఆ సరయూ నదిలో మునిగి ఎంత వెతికినా అది దొరకకపోయేసరికి విఫలులైనారు. కాబట్టి ఆభరణం లేకుండా ఉత్త చేతులతో కుశమహారావు సమీపానికి ఆనందంతో వస్తారా? రారు. ఎలా వచ్చారు? వాడిపోయినటువంటి ముఖ కవళికల సమూహము కలిగిన ఆ జాలర్లు ఆ కుశమహారాజు సమీపానికి చేరుకొని తమ్ ఆ కుశమహారాజుతో ఊచుహు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తతః అటు తర్వాత నదిలో మునిగి వెతుకుటయందు నిష్ణాతులైనటువంటి సర్వాన్ ఆనాయనాన్ జాలర్లందరినీ కూడా తద్విచయే ఆ విషయంలో ఆభరణ విషయంలో సమాజ్ఞాపయాదాసు ఆదేశించాడు వెతుకుమని. తే ఆ జాలర్లు సరయూం విగాహ్య సరయూ నదిలో మునిగి అంతటా అన్వేషణ చేశారు. చేసినప్పటికీ వంద్యశ్రమాహ విఫలమైపోయారు. తర్వాత ఆమ్లాన ముఖ ప్రసాదాహ వాడిపోయిన ముఖ కవళికలు కలిగిన వారై ఆ కుశమహారాజు సమీపానికి చేరుకొని తమ్ ఊచుహు అతనితో ఈ విధంగా అన్నారు. ఆ కుశుని యొక్క ఆభరణం పోయిన తక్షణమే నదిలో వెతుకుటయందు నిష్ణాతులైనటువంటి జాలర్లను ఆభరణం వెతుకుమని ఆదేశించాడు. ఆదేశాన్ని శిరసావహించినటువంటి ఆ జాలర్లు సరయూ నదిలో మునిగి ఆభరణాన్ని అణువణువు గాలించారు. అణువణువు అన్వేషణ చేశారు. అయినా దొరకకపోయేసరికి విఫలులైపోయారు. విఫలులైనటువంటి ఆ జాలర్లు వాడిపోయిన ముఖ కవళికలు కలిగినటువంటి వారే ఆ కుశమహారాజు చేరుకొని ఈ విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చెబుతున్నారు. కృత ప్రయత్నోన చ దేవలబ్ధం మగ్నఃపయస్యాంబరణోత్తమం తే నాగేన లౌళ్యాతు కుముదేన నూనం ఉపాత్తమంతర్హదవాసినాతత్. కృత ప్రయత్నోన చ దేవలబ్ధం మగ్నఃపయస్యాభరణోత్తమం తే నాగేన లౌళ్యాత్ కుముదేన నూనం ఉపాత్తమంతర్హదవాసినాతత్. జాలర్లు కుశుని సమీపానికి చేరుకొని, దేవా, ఓ మహారాజా, ప్రయత్నః కృతః, మేము ప్రయత్నము చాలా చేశాము. ఆ సరయూ నదిలో మునిగి అణువణువున గాలించాము, ప్రయత్నము చేశాము. పయస
మగ్నం ఆ సరయూ నదిలో మునిగి ప్రయత్నం చేశాము కానీ నలబ్ధం మాకు దొరకలేదు ఆభరణోత్తమం ఉత్తమమైనటువంటి ఆభరణము నలబ్ధం మాకు దొరకలేదు దేవా మాకు ఒక అనుమానం ఉంది ఏమ అనుమానము అంటే అంతర్హృదవాసినః అంతర్హృదవాసినః సరయూ నదీ తీరంలో అడుగులో మడుగులో ఉన్నటువంటి ఆ సరయూ నదీ పాతాల లోతైనటువంటి పాతాల లోకములో ఉన్న మడుగులో నివసిస్తున్న కుముదేన కుముదుడు అనే పేరుగల నాగేంద్రేన నాగేంద్రుని చేత లౌల్యాత్ ఆశ వలన నూనం తప్పకుండా ఆ కుముదుని చేత ఉపాత్తం అపహరించబడింది అని మా అనుమానం దేవా ఓ రాజా ప్రయత్న కృతం మేము చాలా ప్రయత్నం చేశాం ఆభరణోత్తమం ఆ ఉత్తమమైన ఆభరణం పయసామగ్నం నీటి అందు మునిగినప్పటికీ కూడా సరయూ నదిలో మునిగినప్పటికీ కూడా నలబ్ధం మాకు దొరకలేదు మా అనుమానం ఏంటి అంటే అంతర్హృదవాసినః సరయూ నది పాతాలలో ఉన్నటువంటి ఆ మడుగులో నివసిస్తున్న కుముదేన కుముదుడు అనే పేరు గల నాగేన నాగేంద్రుని చేత లౌల్యాత్ ఆశ వలన లోభము వలన నూనం తప్పకుండా ఉపాత్తం తీసుకొని బడి ఉంటుంది అని మా అనుమానం అంటే అది ఆ సరయూ నదిలో పడిపోయింది పడిపోయింది అంటే ఆభరణం క్రిందికి చేరుకుంటుంది ఆ క్రింది భాగంలో ఎవరున్నారు మడుగులో నివసిస్తున్నాడు కుముదుడు అనే పేరు గల నాగేంద్రుడు ఆ నాగేంద్రుడు ఆభరణం మీద ఆశతో కడియము మీద ఆశతో తీసుకొని ఉంటాడు అని మా అనుమానం ఉంది ఓ రాజా అని ఆ జాలర్లు కుముదునితో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ దేవా మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ సరయూ నదిలో మునిగి ప్రయత్నం చేసినా ఆ ఉత్తమమైన ఆభరణము మాకు లభించలేదు ఓ రాజా మా అనుమానం ఏమిటి అంటే సరయూ నదిలో అడుగులో ఉన్న బురదలో నివసిస్తున్నటువంటి కుముదుడు అనే పేరు గల నాగరాజు చేత ఈ ఆభరణం ఆశ చేత తీసుకోబడింది అనేటువంటిది మా అనుమానం అని ఆ జాలర్లు కుశమహారాజుకు వివరించారు తతస్స కృత్వా ధనురాత తజ్యం ధనుర్ధర కోప విలోహితాక్షహాం గారుత్మతం తీరగతస్తరస్వీ భుజంగనాశాయ సమాదేస్త్రం తతస్స కృత్వా ధనురాత తజ్యం ధనుర్ధర కోప విలోహితాక్షహాం గారుత్మతం తీరగతస్తరస్వీ భుజంగనాశాయ సమాదేస్త్రం ఎప్పుడైతే జాలర్లు ఓ రాజా మడుగులో నివసిస్తున్న కుముదుడు అనే పేరు గల నాగేంద్రుడు ఆభరణము తీసి ఉంటాడు అని చెప్పడం జరిగిందో ఆ విషయాన్ని గ్రహించిన తతః అటు తరువాత అంటే ఆ విషయాన్ని గ్రహించినటువంటి వాడై ధనుర్ధరః ఎక్కు పెట్టబడిన ధనస్సును కలిగిన కోప విలోహితాక్షః కోపాకోపము చేత విలోహితాక్షగా ఎర్రబడినటువంటి కన్నులు కలిగినటువంటి ఎర్రబారినటువంటి కన్నులు కలిగినటువంటి కోపము చేత ఎరుపెక్కిన కన్నులు కలాం తరస్వీ బలవంతుడైన సహా ఆ కుశుడు ధనురాత తజ్యం ధనస్సునకు బంధించబడిన ఆ అల్లెత్రాడును ఎక్కుబెట్టాడు ధనస్సునకు కట్టబడిన ఆ అల్లెత్రాడును ఎక్కుబెట్టి తీరగతహాం ఒడ్డుయందు నిలబడినటువంటి వాడై
గారుత్మతం అస్త్రం గరుడాస్త్రమును భుజంగనాశాయ సర్పనాశము కోసం సమాదదే తీసుకున్నాడు. తతః అటు తర్వాత ధనుర్ధరః ధనస్సును ధరించినటువంటి కోపాకోపము చేత విలోహితాక్షః ఎర్రబడిన కన్నులు కలిగినటువంటి తరస్వి బలవంతుడైనటువంటి సహా ఆ కుశుడు ధనురాతతజ్యం ధనస్సునకు కట్టబడిన అల్లెత్రాడును ఎక్కుబెట్టి తీరగతః కృత్వా తీర సమీపానికి చేరుకొని ఒడ్డు సమీపానికి చేరుకొని గారుత్మతం నస్త్రం గరుడాస్త్రమును భుజంగనాశాయ సర్పరాజుల నాశనం కోసం సమాదదే ఎక్కుబెట్టాడు లేదా తీసుకున్నాడు. అంటే ఆ విషయాన్ని గమనించినటువంటి కుశుడు ధనుర్ధారి అయిన కుశుడు కోపము చేత ఎర్రబారిన కన్నులు కలిగినటువంటి కుశుడు బలవంతుడైన కుశుడు వెంటనే ఒడ్డుకు చేరుకొని ఆ ధనస్సునకు బంధింపబడిన ధనస్సునకు కట్టబడిన అల్లెత్రాడును ఇలా పట్టుకొని గారుత్మతము అన్నాడు. గారుత్మతమ అస్త్రము అంటే గరుడాస్త్రాన్ని సర్పరాజుల వినాశనం కోసం ఆ గరుడాస్త్రాన్ని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ గరుడాస్త్రాన్ని ఇలా పట్టుకొని సర్పరాజ నాశనం కోసం ఎక్కుపెట్టడం జరిగింది. అందుకోసం కాళిదాసు అద్భుతమైనటువంటి పదప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక కవి పండితుడు శ్లోకాన్ని రాసి రాజు దగ్గరికి తీసుకొని అక్షరలక్షలు పొందాలనుకుంటాడు అనుకొని శ్లోకం రెండు పాదాలు ఉంటుంది. మొదటి పాదం చెప్పగలిగాడు. భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం అన్నాడు ఆ కవి పండితుడు. హే రాజేంద్ర, ఓ మహారాజా, భోజనం దేహి, నాకు భోజనం సమకూర్చు. ఘృతసూప సమన్వితం, పప్పు నెయ్యితో కూడుకున్నటువంటి భోజనాన్ని సమకూర్చుమని చెప్పాడు. రెండో పాదం వస్తలేదు. సాధారణంగా ఆహారమంతా అయిపోయిన తర్వాత మనం పెరుగన్నముతో ముగిస్తాం, అది నియమం. కంపల్సరీ భోజనానంతరం కూరగాయలు మొత్తం అయిపోయిన తర్వాత పెరుగుతో తినే ప్రయత్నం చేస్తాం, అది చెప్పచ్చు కదా. అటు ఇటు తిరుగుతున్నప్పుడు కాళిదాసు అతనికి ఎదురుపడ్డాడు. కాళిదాస్ అన్నాడట, ఎందుకయ్యా తిరుగుతున్నావు పండిత? అయ్యా, భోజనం దేహి రాజేంద్ర కృతసూప సమన్వితం అని చెప్పాను, రెండవ పాదం నాకు వస్తలేదు అని చెప్పాడట. ఏముందయ్యా పెరుగడగకపోయావా? అది రాకనే కదా అటు ఇటు తిరిగేది అన్నాడు. అప్పుడు కాళిదాస్ చూడండి, మాహిషాంచ శరశ్చంద్ర చంద్రికా ధవలంధది, మాహిషాంచ శరశ్చంద్ర చంద్రికా ధవలంధది. చూడండి ఎలాంటి ధది, ఉపమార సంయుక్తం, ఎలాంటి ధది అది? మాహిషాంచ శరశ్చంద్ర, ఆవు పాల చేత తోడుబెట్టబడినటువంటి పెరుగు. ఆ పెరుగు ఎలా ఉంది? శరశ్చంద్ర, శరత్కాలములో చంద్రుడు ఎంత పరిపూర్ణంగా నిండుగా తెల్లగా ఉంటాడో, శరత్కాలములో ఆ చంద్రుడు ఎంత తెల్లగా నిండుగా ఉంటాడో అలాంటి గడ్డ పెరుగు, తెల్లటి గడ్డ పెరుగును అడగవయ్యా అని చెప్పాడు. అంటే మొదటి పాదం చూడండి, భోజనం దేహి రాజేంద్ర కృతసూప సమన్వితం, ఏమనుందా అండి పదలాలిత్యం? కాళిదాస్ రెండవ పాదం చూడండి, మాహిషాంచ జరశ్చంద్ర చంద్రికా ధవలంధది, అక్షరరమ్యత, అక్షర గొప్పతనం, అక్షర చతురత అద్భుతంగా చెప్పగలిగిన మహానుభావుడు కాళిదాసు. ఆ పెరుగు ఇవ్వమని చెప్పచ్చు, కానీ పవిత్రమైన గోవు పాల చేత తోడేయబడినటువంటి పెరుగు, ఆ పెరుగు ఎలాంటిది? శరత్కాలములో ఉన్న చంద్రుడు ఎంత నిండుగా తెల్లటి కిరణాలతో ఉంటాడో అలాంటి తెల్లనైన గడ్డ పెరుగును అడుగుమన్నాడు. ఇది కాళిదాసు యొక్క పదలాలిత్యానికి, గొప్పతనానికి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, తీర గతస్తరస్వి అన్నాడు.
తరస్వి అంటే బలవంతుడు, తీరగత ఒడ్డు ఎందు నిలబడి భుజంగనాశాయ సర్పరాజు సంహారం కోసం గరుడాస్త్రాన్ని చేబూనాడు. గరుడాస్త్రాన్ని ఎక్కుపెట్టడం జరిగింది. తస్మిన్ హద సంహిత మాత్ర ఏవాం క్షోభాస్సమా విద్ద తరంగహస్తహాం రోదాంశ్య విఘ్నన్నవపాతమగ్నః కరేవ వన్యః పరుషం వ్రరాసాం. తస్మిన్ హద సంహిత మాత్ర ఏవాం క్షోభాస్సమా విద్ద తరంగహస్తహాం రోదాంశ్య భిన్నన్నవపాతమగ్నః కరేవ వన్యః పరుషం రరాసాం. తస్మిన్న ఆ కుశమహారాజు గరుడాస్త్రాన్ని ఎక్కుబెట్టిన తక్షణమే సంహిత మాత్ర ఏవ ఎక్కుబెట్టినంత మాత్రముననే హరదః మడుగు క్షోభాత్ అల్లకల్లోలమైంది, క్షోభకు గురి అయింది. సమావిద్ధ దరిచేరబడిన, సమీపమునకు చేరబడిన తరంగహస్త తరంగములు అనే చేతులతో రోదాంసి నది ఒడ్డును, రోదాంసి నది ఒడ్డును అభిజ్ఞన్న కూలద్రోయుచు, అభిజ్ఞన్న క్రూలదోయుచు ఆపాతమగ్న బురదయందు కరీవ వన్యః అడవి ఏనుగు మాదిరిగా పరుషం బిగ్గరగా రరాస రోదించెను. రరాస అరిచెను, రోదించెను ఒకటి, రరాస రోదించెను. కాళిదాసు యొక్క భావన చూడండి. కుశమహారాజు గరుడాస్త్రాన్ని ఎక్కుపెట్టిన తక్షణమే, ఎక్కుపెట్టినంతనే ఆ మడుగు అల్లకల్లోలము అయింది, క్షోభకు గురి అయింది. సమీపానికి చేరుకున్న తరంగములు అనే చేతుల చేత నది ఒడ్డును కూలద్రోయుచు ఉంది. అంటే ఎప్పుడు సముద్రుడు కానీ సముద్రుడు అల్లకల్లోలమవుతాడు అంటే నిండు పూర్ణిమ రోజున సముద్రుడు అల్లకల్లోలమై అలల చేత అటు ఇటు ఉరుకులాడుతూ ఉంటాడు. ఇక్కడ గరుడాస్త్రాన్ని ఎక్కుపెట్టిన తక్షణమే ఆ మడుగు క్షోభించి సమీపమునకు చేరబడిన తరంగములు అనే చేతుల చేత నది ఒడ్డుని రాపిడి చేస్తూ కూలదోస్తూ ఉంది. ఎలా ఉంది అంటే అవపాతమగ్నః. అవపాతమగ్నః అంటే అరణ్యంలో ఉన్న బుడుగు, బుడుగును ఊబిది అని అంటారు. ఇక్కడ కొంచెం మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఏనుగును బంధించాలి అంటే అరణ్యాలలో ఊబుదులు ఉంటాయి, దానిలో పడితే అటే మునుగుతాం కానీ పైకి రావు, రామ్. ఆ ఊబుదులలో పైభాగమున గడ్డి చేత చిన్న చిన్న ఆకుల చేత పేరుస్తూ ఉంటారు. పాపం ఆ గజం ఇది భూమి అని అనుకొని భ్రమపడి మెల్లిగా నడుచుకుంటూ ఆ ఊబిదిలో పడుతుంది. ఆ ఊబిదిలో పడ్డ తర్వాత తనకు తాను రక్షించేందుకోసం ఆ అడవి ఏనుగు ఘీంకరిస్తుంది, బాగా అరుస్తుంది. ఈ నది ఎలా ధ్వనిస్తుంది, ఎలా అరుస్తుంది అంటే ఆ మడుగు అల్లకల్లోలమై తరంగములు అనే చేతుల చేత ఆ నది యొక్క ఒడ్డును కూలద్రోస్తూ బిగ్గరగా, చూడండి పరుషం రరాస, బిగ్గరగా రోదిస్తూ ఉంది ఆ మడుగు. ఎలా, ఊబిదిలో పడినటువంటి అడవి ఏనుగు తను రక్షించుకునేందుకోసం ఎలా ఘీంకరిస్తుందో, ఎలా బాగా బిగ్గరగా ఒరుతుందో, బిగ్గరగా అరుస్తుందో, అలాగే ఆ మడుగు కూడా అడవి ఏనుగు మాదిరిగా ఘీంకరిస్తూ ఉంది, రోదిస్తూ ఉంది. అదే చెప్పాడు. తస్మిన్ సంహిత మాత్ర ఏవ, ఆ గరుడాస్త్రాన్ని ఎక్కుపెట్టిన తక్షణమే
హ్రదః మడుగు క్షోభాత్ క్షోభను పొంది సమావిద్ధః సమీపానికి చేరబడిన తరంగహస్తః తరంగములు అనేటువంటి చేతుల చేత రోదాంసి ఒడ్డును అభిజ్ఞన్ కూలద్రోస్తు పరుషం రరాస బిగ్గరగా ఘోరంగా రరాస రోదిస్తుంది ఎలా ఆపాతమగ్నః అరణ్యంలో ఉన్న మడుగు యందు పడిపోయిన ఊబిది యందు పడిపోయిన కరీవ వన్యః అడవి ఏనుగు పరుషం ఘోరంగా రరాస రోదిస్తుందో అలాగే ఆ మడుగు కూడా ఆ కుశమహారాజు గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు అనే భావన చేత ఆ మడుగు అల్లకల్లోలమై ఊబిదిలో పడిన మడుగులో పడిన బురదలో పడినటువంటి కూరుకుపోయిన అడవి ఏనుగు ఇలా రోదిస్తూ ఉందో అలాగే ఆ మడుగు కూడా ఘోరముగా రర్రాస రోదిస్తూ ఉంది అని కాళిదాసు చక్కగా వర్ణించి చెప్పాడు. గరుడాస్త్రాన్ని ప్రయోగించిన విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ మడుగు ఆ హ్రదం క్షోభను పొందినటువంటిదై సమీపానికి చేరుకున్న తరంగములు అనే చేతుల చేత ఆ ఒడ్డును కూలద్రోస్తూ బిగ్గరగా రోదిస్తుంది రరాస రోదిస్తుంది. ఎలా అరణ్యములో ఉన్నటువంటి మడుగులో పడిన అడవి ఏనుగు ఏ విధంగా బిగ్గరగా ఘీంకరిస్తుందో అలాగే ఆ మడుగు కూడా రోదించడం జరుగుతుంది. ఇది